పురం వద్ద సాగర్ కాలువలో నీటి సరఫరా వివరాల కోసం అధికారులతో సిపిఐ రామకృష్ణ చర్చించారు. వాటా ప్రకారం ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాల్సిన నాగార్జున సాగర్ జనాల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీ స్టాల్లో టీ తాగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి దాదాపు 50-60 సంవత్సరాలు పూర్తయినా సరే ఈనాటికి కూడా దాని ఫలాలు కింది ప్రాంతంలో ఉన్న రైతులు ఆయకట్ రైతులు వారు అనుభవించలేకపోతా ఉన్నారంటే చాలా బాధాకరం. ఇప్పుడు కూడా రైతులు రోడ్డెక్కి నీళ్ల కోసం ఆందోళన చేసే పరిస్థితి ఇక్కడ కనపడతారు. ప్రత్యేకించి రబీ సీజన్ లో ఈ కాలువ ద్వారా 2900 క్యూసెక్కులు నీళ్లు రావాల్సి ఉండగా ఏ సంవత్సరం కూడా సక్రమంగా రానందువల్ల ఇవాళ పంటలు పండించే రైతులు ఆయకట్ సాగుదారులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడితే పెద్ద కష్టమేమీ లేదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం సాగర్ లో సమృద్ధిగా వాటర్ ఉన్నాయి. పోయిన గత 3 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కూడా సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు రెండు కూడా నిండుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు కూడా ఇవాళ ఆయకట్ రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ లో ఉండే ఫెయిల్యూర్ తప్ప మరొకటి కానే కాదు. రెండోది ఏమంటే గత 4 ఏళ్ల కాలంలో ఇవాళ చూస్తా ఉన్నాం ఈరోజు మెయింటెనెన్స్ కి ఎక్కడా కూడా సక్రమంగా నిధులు ఇవ్వడం లేదు. సాక్షాత్తు కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పించా ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులు కొట్టుకుపోయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ కు నిధులు ఇవ్వాల్సింది.